बेड़ा बुड़क संघाल एससी जाबिता चर्ची रिजर्वे अमल एमआरपीएस व्यवस्थापक उसीरपाटी ब्रह्मय्य मादिग डिमांड चेशारु शुक्रवार राजमहेंद्रवार आरएनबी अतिथि गृह में मादिग आत्मगौरव रिजर्वेशन परिरक्षण समिति मोदी आविर्भाव दिवस सभा को विचे आयन बेड बुड़ग जंघाल जिला अध्यक्ष वीरपल्ली येसु आध्र्यंलो कलिसारु ई संदर्भंगा आयन मात्लाडुतू निम्न जातुल अभिवृद्धि की डाक्टर बीआर अंबेडकर् राज्यांगंलो रिजर्वेशन्लु एर्पाटु चेशारनि तेलिपारु एस्सीलो 59 कुलालु उंडगा वाटिलो बेड बुड़ग जंघालु कूडा ओकटन्नारु एस्सीलकु अमलु चेस्तुन्न 15% रिजर्वेशन्लु बेड बुड़ग जंघालु कूडा अमलु గతంలో తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉండే బెడ బుడగ జంగాలు కొన్ని వందల సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉన్నారని తెలిపారు జేసి శర్మ పర్యటించి బెడ బుడగ జంగాలకు కుల ధృవీకరణ పత్రం ఇవ్వాలంటే కూడా ఇతర రిజర్వేషన్లు కల్పించాలని ఆదేశించారని పేర్కొన్నారు అయితే ఆర్డీఓ ఎంఆర్ఓ అలసత్వం వలన కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వడం లేదన్నారు షెడ్యూల్ కులాల జాబితాలో ఉండబడినటువంటి 59 కులాల జాబితాలో ఉండబడినటువంటి 9వ నంబర్ గా ఉండబడినటువంటి బెడ బుడగ జంగాన్ని ఖాళీగా చూపించే ప్రయత్నం జరుగుతున్నట్టుగా మా బెడబుడుగ జంగాలకు సంబంధించినటువంటి మా సోదరులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు దీని మీద వాస్తవానికి బెడబుడుగ జంగాల కోసం గతంలో ఉద్యమం చేసిన ఎంఆర్పిఎస్ వాళ్ళ కోసం కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వడం కోసం పోరాటం చేసింది కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చిన చరిత్ర కూడా ఉంది కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో ఈ సమస్య ఉందన్న సంగతి సోదరులు ఇప్పుడే మా దృష్టికి తీసుకురావడం జరిగింది కానీ మా వీళ్ళు కూడా బెడబుడుగ సంఘాల నాయకులు కూడా అనేక సార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను కలిసి వాళ్ళకు ఉండబడిన డిమాండ్ చెప్పే ప్రయత్నం జరుగుతూ ఉంది కానీ ఎందుకో తక్కువ సామాజిక వర్గమనా లేకపోతే తక్కువ జనాభానో తెలియదు కానీ కొంత మా బేడబుడుగ జంగాల చిన్న చూపు చూస్తున్నట్టుగా అర్థమవుతున్న సందర్భంలో బేడబుడుగ జంగాలకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వడంతో పాటు వాళ్ళ స్థిర నివాసాలు ఒక బలమైనటువంటి అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి ఒప్పించి వాళ్ళకి అండగా నిలబడే ప్రయత్నం చేస్తాం లేకపోతే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి 5 లక్షల మంది బేడబుడుగ జంగాలకు అండగా మాదిగ రిజర్వేషన్ పోరాటంతో భవిష్యత్తులో ఉద్యమం నిర్వహించి వాళ్ళకి అండగా నిలబడి రేపు జూలై 7వ తారీఖున ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ కేంద్రంగా జరుగుతున్నటువంటి సభ నిర్వహిస్తా ఉన్నాం మాదిగల జనజాగృతి సభ అని చెప్పిన మాదిగ కులాల పేరు మీద ఆ సభని చేపదం చేసుకునే దానిలో భాగంగానే మేము అక్కడే విజయవాడ కేంద్రంగా ఉంటాం కనుక బేడపడక జంగాల నాయకత్వాన్ని కూడా పిలుచుకొని ప్రభుత్వ పెద్దలను కలిసే ప్రయత్నం చేయడంతో పాటు ఆ ప్రభుత్వ పెద్దలకి ఈ ప్రభుత్వం వేసినటువంటి కమిషన్ నివేదికను కూడా ఆధారాలుగా చూపించి వీళ్ళకి శాశ్వత స్థిర నివాసాలతో పాటు శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందే విధంగా కూడా పోరాటం చేయడానికి కూడా సన్నద్ధమవుతామని చెప్పని తెలియజేసుకుంటూ దానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అది ఒక తూర్పుగోదావరి జిల్లాలే కాకుండా నాకు తెలిసి దాదాపు తెలంగాణతో పాటు రాయలసీమ జిల్లాల్లో కూడా బెడబుడగ జంగాలు అధికంగా ఉన్న సందర్భాలు మేము గమనించాం దాంతోపాటు ప్రకాశము గుంటూరు జిల్లాలతో పాటు నా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల బెడబుడగ జంగాలు ఉన్నట్టుగా నిర్ధారణ అవుతున్న సందర్భంలో అందరినీ కూడగట్టి బలమైన ఉద్యమ శక్తిగా మార్చి వాళ్ళ తరపున పోరాటం చేసి వాళ్ళ కుల ధృవీకరణ పత్రాలు వచ్చే విధంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ముందుకెళ్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం పొందుపరిచిన రాజ్యాంగంలో నిమ్న జాతి వర్గీయులు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో అభివృద్ధి చెందాలంటే రిజర్వేషన్లు అవసరమని భావించిన ఆయన ఆయా కులాలకు రిజర్వేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఏర్పాటు చేసిన కులాల్లో ఎస్సీలు ఎస్టీలు బీసీ కులాలు ఈ ఎస్సీ కులాలకు సంబంధించి 59 కులాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా 59 కులాలకు స్వాతంత్రం వచ్చిన నాటి నుండి రిజర్వేషన్లు 15% రిజర్వేషన్ అమలు జరుగుతూ ఉంది ఆ 59 కులాల్లో మాదిగ మాల రెల్లితో పాటు డక్కలి సింధు బైండ్ల మాస్టర్తో మా బేడబుడుగ జంగాల సామాజిక వర్గం కూడా ఎస్సీ 59 కులాల జాబితాలో ఉండటం జరిగింది ఈ 59 కులాల్లో ఉండబడినటువంటి బేడబుడుగ జంగానికి గతంలో తెలంగాణ రాష్ట్రంలోనే బెడబుడుగ జంగాలు ఉన్నారని చెప్పని తెలంగాణ రాష్ట్రం వరకే కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వడం కొంత జరుగుతుంది కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ నుంచి వలస వచ్చారా లేకుంటే ఆంధ్రప్రదేశ్లోనే కొన్ని సంవత్సరాలుగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఇక్కడే జీవన విధానాన్ని గడుపుతున్నారా జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారా అని చెప్పని చారిత్రక ఆధారాలు కూడా ఈరోజు ఇక్కడ కనబడతా ఉన్నాయి దానికోసము ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి జేసీ శర్మ గారి వన్ మ్యాన్ కమిషన్ కూడా ఆంధ్రప్రదేశ్లో పర్యటించి అవసరం ఉంది వాళ్ళకి కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా జేసీ శర్మ గారి కమిషన్ కూడా నివేదికనివ్వడం జరుగుతుంది అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కొంతకాలం ఆర్డీఓ గారు కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత ఎంఆర్ఓ గారికి ఆ తర్వాత మళ్ళా ఆర్డీఓ దశాయి వరకు వెళ్ళడం జరిగింది దాని మీద కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి
బేడపడుగు జంగాల నాయకత్వంతో ఒక బలమైన ఉద్యమాన్ని నిర్వహించిన విషయం కూడా మీకు తెలియజేస్తాను. కానీ కాసం విడిపోయిన తర్వాత తెలంగాణలోనే బేడపడుగు జంగాలు ఉన్నట్టు, ఆంధ్రప్రదేశ్లో అసలు బేడపడుగు జంగ సమాజమే లేనట్టు నిర్ధారించుకుంటూ ఇక్కడ ఉండబడినటువంటి మా బేడపడుగు జంగాలకి కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వడంలో